తిరుపతి లడ్డు విశిష్టత. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పేరు చెప్పగానే లడ్డు ప్రసాదం గుర్తొస్తుంది. తిరుపతి వెళ్ళాం అని చెప్పగానే అందరూ అడిగే ప్రశ్న ఒకటే, లడ్డు ఎక్కడ అని. తిరుమల కొండపై మాత్రమే తయారయ్యే ఈ లడ్డు రుచికి ఎందరో ప్రియులున్నారు. వడ నుండి చక్కెర పొంగల వరకు శ్రీవారి ప్రసాదాలు ఎన్నున్నా లడ్డూకు మాత్రం ఎప్పటికీ తిరుగులేదు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ లడ్డూను తినడిదే తమ తిరుమల పర్యటన పూర్తి కాదని భావిస్తారు భక్తులు. తిరుపతి లడ్డు బ్లాక్లో కొనడానికి కూడా ఏమాత్రం వెనకడుగు వెయ్యరంటే ఈ ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యతనిట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే లడ్డూలో ఎన్నో మార్పులు వచ్చాయి, కానీ లడ్డూ నాణ్యతలో మాత్రం ఎక్కడా మార్పులు రాలేదు. ఎన్ని ప్రసాదాలున్నా తిరుపతి లడ్డూకున్న ప్రాముఖ్యతే వేరు. ఎన్నో చోట్ల ఈ ప్రసాదం భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది. ఆ ఏడు కొండల వాడిని దర్శించుకోవడానికి భక్తులు ఏ విధంగా అయితే క్యూలో నిలబడతారో లడ్డూ కోసం కూడా అదే స్థాయిలో నిలబడతారు. ఇలాంటి వారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ఏర్పాట్లు చేసింది. 1803 సంవత్సరం నుంచి లడ్డూల అమ్మకాలు మొదలయ్యాయి. అంతకుముందు తీపి బూందీ ప్రసాదంగా పంపిణీ చేసేవారు. 1840 నుంచి లడ్డూలు అందుబాటులోకి వచ్చాయి. 1950 నుంచి లడ్డూల్లో వాడే సరుకుల మోతాదు దిట్టను నిర్దేశించింది టీటీడీ. ఆనాటి నుంచి శ్రీవారి లడ్డూలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. తయారైన లడ్డూలు ఆలయంలోని ప్రసాదాలని పర్యవేక్షించి శ్రీవారి తల్లి ఒకళ్ళుమాతకు నైవేద్యం సమర్పించిన తర్వాత శ్రీవారికి నైవేద్యంగా మొదటి గంట తెల్లవారుజామున 5 గంటలకు నైవేద్యం సమర్పిస్తుంటారు. శ్రీవారికి నిత్యం చాలా రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తున్నా భక్తులకు అందుబాటులో ఉండేది మాత్రం ఒక లడ్డూ మాత్రమే. గతంలో వెంకన్న లడ్డూకి పేటెంట్ హక్కులు సాధించుకునేందుకు చెన్నైలోని జియోగ్రఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ విభాగంలో దరఖాస్తు చేసింది టీటీడీ. మాజీ ఈవో డాక్టర్ కెవి రమణాచారి లడ్డూ పేటెంట్ హక్కుల సాధన కోసం విశేషంగా కృషి చేశారనే చెప్పాలి. లడ్డూ తయారీ విధానం, రుచి, నిల్వ సామర్థ్యం లాంటి అంశాలను ప్రధానంగా పరిశీలించిన జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ వెంకన్న లడ్డూను తన జాబితాలో చేర్చింది. తిరుపతి లడ్డూకు మేధో సంపత్తి హక్కులు అందజేసినట్టు 2009 సెప్టెంబర్ 18 ప్రకటించింది. ఇదివరకు క్యూ లైన్లో నిలబడి లడ్డూ ప్రసాదాన్ని తీసుకునే భక్తులు ఇప్పుడు ఆన్లైన్లో కూడా తీసుకునే సదుపాయాన్ని కల్పించింది టీటీడీ. ఎన్ని తరాలు మారినా ఆ ఏడు కొండల వాడికి ఉన్న ఖ్యాతి ఏ విధంగా అయితే తగ్గదో తిరుపతి లడ్డూ ఖ్యాతి పెరుగుతుందే గాని తగ్గే అవకాశం ఏమాత్రం ఉండదు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఈ అంశం. ఇలాంటి అనేక అంశాలు మా దగ్గరున్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని అందించటం. అందిస్తారు కదా.